గద్దర్ కొడుకుకి ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేసి ఏం మాట్లాడారో తెలిస్తే మీరికే షాక్ అవుతారు. సో గద్దర్ కొడుకుకి మరి జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేసి మరి పరామర్శించారట. ఏ విధంగానూ మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదని, ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి గొంతు మోగపోవడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా తీరని లోటే, కానీ ఆయన యొక్క పాట బ్రతికున్నంత కాలం మనందరం కూడా ఎంతో ఎప్పటికీ కూడా ఆయన్ని మిస్ అవ్వమంటూ ఎప్పటికీ మన హృదయాల్లో ఆయన ఉంటారు. కాబట్టి మీరు ఏమీ బాధపడద్దు. అలాగే మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా మీ తమ్ముడిగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటానంటూ గద్దర్ కుమారుడికి మరి ఫోన్ చేసి ప్రత్యేకంగా తన తరపున మరి సపోర్ట్ చేశారట. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి ఓదార్చినట్టుగా తెలుస్తోంది. మరి గద్దర్కి సంబంధించిన ఈ విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం గద్దర్ మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యాల కారణాలతో మృతి చెందినటువంటి గద్దర్ తర్వాత వివిధ కారణాలతో ఎన్నో రకాలుగా అయితే తను చేసినటువంటి పనుల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే గద్దర్ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా నిన్నానంటూ భరోసా ఇచ్చారట. దీంతో ఈ విషయం కూడా ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయాలకు వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ 30th దేవరా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో చక్కగా వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా గురించి ఒక టీజర్ని రిలీజ్ చేసే అవకాశం ఉందనే సమాచారం.